సో ఇప్పుడు నేను చూపించేది చూడటానికి మీరు రెడీయా? 3, 2, 1. సో మన ఓన్ మైండ్ క్రాఫ్ట్ స్కిన్ వచ్చేసింది గాయ్స్. ఎస్, చూడండి ఒక్క నిమిషం, మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సేమ్ నేను వేసుకునే డ్రెస్ లాగే ఉంది కదా నా కొత్త స్కిన్ కూడా. ఎట్లా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి గాయ్స్. చాలా కష్టపడి చేశాము నేను ఇంకా మిస్టర్ క్రాఫ్ట్ కలిసి. చాలా బాగా హెల్ప్ చేశాడు అబ్బా, అంటే ఐడియా అంతా మిస్టర్ క్రాఫ్ట్దే. అందులో కాస్త కెలుకుడు ఉండు పోవుడు అంతా నేను చేశాను. సో స్కిన్ ఎట్లా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. కానీ అది కాదు మెయిన్, అన్నిటికంటే మెయిన్ మీకు వెనకమాల బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వి ఫర్ వీక్ ఆక్టగాన్. సో నేను వి పెట్టించుకున్నాను. అంతే, ఇంకా మన కొత్త స్కిన్ వచ్చేసింది. ఇంకా ఎప్పటిలాగే మన ఇంట్రోతో స్టార్ట్ చేసేద్దాము. సో హేయ్ అయ్యో, వాట్ ఈస్ అప్ గాయ్స్, వీక్ ఆక్టగాన్ హియర్ అండ్ వెల్కమ్ టు లెట్స్ క్రాఫ్ట్ న్యూ ఏజ్. సో చెప్పాను కదా గాయ్స్, ఒక కొత్త మల్టీప్లేయర్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను అని, అది ఇదే. సో ఇంకా మనం వీడియోలోకి ముందుకు వెళ్ళిపోదాము, చూద్దాం ఇవాళ ఏమేం అడ్వెంచర్స్ చేయబోతున్నామో. మన ఫస్ట్ ఎపిసోడ్ ఈ కొత్త సిరీస్ది. సో ఇప్పుడు నేను చెప్పాలి కొన్ని విషయాలు. ఫస్ట్, బషీర్ అన్న ఎవరైతే ఉన్నారో నేను నా అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పాను, మనతో పాటు కలిసి ఆడుతున్నారు అనుకున్నా మేము. కాకపోతే బషీర్ అన్నకి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రావట్లేదు. బషీర్ అన్న బదులు ఇంకొంతమంది వస్తున్నారు, అది ఎవరో మీకు తెలియాలంటే సిరీస్ని చూడండి. ముందుకెళ్లే కొద్ది మీకే తెలుస్తుంది, సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఒకసారి అందరినీ మనం ఇంట్రొడక్షన్ వద్దులే, అప్పుడే ఇచ్చేసుకున్నాను. ఇంకా ఇంట్రొడక్షన్ ఏం వద్దబ్బా, ఇక్కడేమో నాకు కవు దొరికింది, కవుని నాకు కొట్టాలని లేదు. అదే చెట్లు నరికేద్దాం, తప్పు నిజ జీవితంలో చాలా తప్పు గానీ నరికేయాల్సిందే. మిస్టర్ క్రాఫ్ట్ సార్ ఏమైంది సార్? కానీ అసలు ఇక్కడ చూడండి అబ్బా, నా స్కిన్ ఎంత బాగుందో చూడడానికి. కింద కమెంట్ చేయండి ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోగలిగితే. సరే, మనం మన స్కిన్ గురించి చోకులు కొట్టుకోవడం ఆపేద్దాము. ఎస్జి అన్న, వాట్ ఈస్ దిస్ అన్న? ఓ, నాకు ఇది ఇచ్చావా? థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్రాఫ్టింగ్ టేబుల్, దాని తర్వాత కొన్ని కర్ర ముక్కలు. సరే, అదిరిపోవడం గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా, అన్నిటికంటే ముందు కేవ్ కోసం వెతుకుదామా ఏంటి ఫుడ్? ఎక్కడ కోఆర్డినేట్స్? ఓహో, నాకు దొరికేసింది. హో, మనకి ఫస్ట్ ఎపిసోడ్ లోనే కేవ్ దొరికేసింది. ఏమైంది? నా కాబుల్ స్టోన్ ఇక్కడ ఎక్కడైనా ఉందా? కాబుల్ స్టోన్ కాదు, స్టోన్. అరే, ఇక్కడ అంతా డయోరైట్ ఉందబ్బా. ఏయ్, వచ్చాను ఇక్కడికి. తోపు వద్దులే, అక్కర్లే, నేను సెటిల్ అయిపోయాను ఇక్కడ. నాకైతే అక్కర్లే నీళ్ళు ఆపేది. అమ్మ బాబోయ్, డైమండ్ ఆర్మర్ అప్పుడే. ఓ నేను ఫస్ట్ అయితే ఒక స్టోన్ పికాక్స్ చేసేసుకోవాలి.
అమ్మ బాబు సార్ మీరంతా గొప్ప గొప్పగా ఆలోచించకండి సార్, మేము పిల్లలము ఇక్కడ, అంత ఆలోచనలు మా వల్ల కాదు. ఏ నాకు ఇక్కడ కేవ్ కి ఏంటి ఎంట్రన్స్ దొరికింది? అరే ఎందుకబ్బా చంపుకుంటారు, ఈ సిరీస్ మంచిగా ఉండాలి, చంపుకోటాలు అవన్నీ వద్దు, చంపుకోకండి ప్లీజ్. ఇక్కడ నేను ఒక ఇది పెడతాను. ఏమైంది ఏమైంది ఏమైంది? అమ్మ బాబోయ్ అబ్బా పగలు గిగలు మనకి ఎందుకబ్బా చెప్పండి. అయ్ ఓకే ఓ అరే పైకి వెళ్ళు. అరే నేను ఏంటి ఇంత నూబులాగా ఆడుతున్నాను, పైకి ఎక్కలేకపోతున్నాను. ఒక్క నిమిషం అది లెక్క. మన సిరీస్ ది ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ 1.5K లైక్స్ తెలుసు, చాలా ఎక్కువ అయిపోయింది. కానీ అబ్బా అనిపిస్తుంది అబ్బా 1.5K లైక్స్ పెట్టచ్చు కదా. సార్ 150 తక్కువ కాదు మిస్టర్ క్రాఫ్ట్, మిస్టర్ క్రాఫ్ట్ 150 తక్కువ, 300 పెట్టుకో, 300 మిస్టర్ క్రాఫ్ట్, మిస్టర్ క్రాఫ్ట్ కి 300 లైక్స్ చెప్తున్నా. మిస్టర్ క్రాఫ్ట్ కూడా ఎపిసోడ్ ఇప్పుడే ఎప్పుడో రిలీజ్ అవుతుంది. కోల్ దొరికేసింది, టార్చెస్ చేసుకుందాము. టార్చెస్ మనకి 7 వస్తాయి, 7 అంటే 28. నా మ్యాచ్ బానే ఉంది, 28. అరే స్కెలిటన్ ఇక్కడ, ఓ బాచి కంచం పుంచం డైమండ్స్ కాదు, ఓ ఇది దొరికింది, లెచెన్స్ ఏదో అంటారు దీన్ని, ఏమంటారు ఏమైంది? వద్దులే ఇక్కడ స్కెలిటన్ ఉంది, అక్కడ చూసుకోండి. విచ్చా విచ్చా కాదు విచ్చా విచ్చ ఎక్కడబ్బా? చాలా ఇంటెన్స్ గా ఉంది, ఓ జాగ్రత్తగా ఉండాలి. నాకు దొరికింది, నాకు ఐరన్ దొరికేసింది, నాకు ఐరన్ దొరికేసింది. ఎస్ ఐరన్ ఐరన్ ఓ అరే ఐరన్ మనకి ముక్కల్లా దొరుకుతుంది కదా, మర్చిపోయాను. ఓ తోపు అరా ఐరన్ దొరుకుతుంది మనకి, మర్చిపోయాను. ఇదిగో మీకు 1.17 లో ఇంకొక విషయము, నేను కాస్త సౌండ్ తగ్గిస్తాను. 1.17 లో ఇంకో విషయం గాయస్, మనకి రా ఐరన్ దొరుకుతుంది. అరే క్రీపర్ పేలింది, ఎక్కడ క్రీపర్ పేలినట్టుంది కదా, ఏదో ఏదో అయింది ఇక్కడ. కాపర్ 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 అండ్ ఇది ఆక్సిలాట్స్, ఆక్సిలాట్స్ ఇట్టండి నాకు కాపర్, కాపర్ దొరికేసింది నాకు. ఎస్ అలా తప్పు చేయకూడదు, మైనింగ్ చేయనివ్వాలి. నేను ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు? అరే వద్దులే మర్చిపోయాను, ఈ ఆక్సిలాట్స్ నీళ్ళు లేకపోతే చచ్చిపోతాయిగా. పైకి ఎక్కరా సామి, రే పైకి ఎక్కురా, అది లెక్క. చూడండి గాయ్స్ ఆక్సిలాట్స్
కొత్త కొత్త రకమైన ఫిషెస్, ఫిషెస్ ఏనా ఇది, ఏదో కొత్త రకమైనవి. ఇక్కడ మర్చిపోయాను, నా దగ్గర షీల్డ్ లేదు. ఓ వో వో, మన ఫస్ట్ స్పైడర్ ఎన్కౌంటర్. నేను మర్చిపోయాను, ఫస్ట్ మనము ఒక ఫర్నేష్ చేసుకుందాము. క్రాఫ్టింగ్ టేబుల్ ఏది నాది, మనము ఫస్ట్ ఒక అరే చంపుకోకండి అబ్బా, మీరు ఫ్రెండ్లీగా ఉందాము. అచ్చా నా దగ్గర ఐరన్ ఉంది కదా, షీల్డ్ ఎట్లా చేస్తారు ఈ ఐరన్తో? ఓహో అచ్చా, మనకి రా ఐరన్ తో ఐరన్ ఇంకటి వస్తుంది. ఓ కూల్ కూల్ కూల్. నాకు ఇక్కడ ఏంటి ఎక్స్పి ఏమవుతుంది? ఒక ఐరన్ వచ్చేసింది, మర్చిపోయాను షీల్డ్ చేసేసుకోవచ్చు. ఎందుకు కాదు, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే షీల్డ్ వేసుకున్నా. షీల్డ్ కూల్ లేదా నా దగ్గర? ఎక్కడా విచ్ ఎక్కడా విచ్ ఎక్కడా విచ్? వా ఓకే, ఐరన్ 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 తోప్ 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 ఐరన్ 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 తోప్ 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 తోప్. ఐరన్ దొరికింది తోప్. ఎంత? 7. నేను డైమండ్స్ కోసం వెళ్తున్నాను. ఇంకా ఐరన్ దొరికింది, ఇంకా ఐరన్ దొరికింది. ఎస్, నేను ఐరన్ పికాక్స్ చేసేసుకోవచ్చు చెప్పాలంటే. ఓ ఓ ఓ, ఇదేంటి, దీన్ని బ్లాక్ స్టోన్ అంటారా ఏంటి? మర్చిపోయాను, బ్లాక్ స్టోన్ కాదు, డీప్ స్లేట్. డీప్ స్లేట్, డీప్ స్లేట్ దొరికేసింది. నేను 14 లో ఉన్నా, నేను 14 లో ఉన్నాను, నేను 14. నేను డైమండ్స్ కోసం టైం పాస్ కి వెళ్తున్నా. ఓ లావా లావా లావా, పికాచు 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 ఉండుంటే బాగుండేది, మనకు అంత సీన్ లేదు మన జీవితానికి. చాప చాప అనుకుంటా కదా, ఏమో మరి. లావా లావా ఉంది, బ్లాక్ చేసేస్తాను ఒక్క నిమిషం. లేస్తున్నా 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 లేస్తున్నా, కొట్టకు కొట్టకు. తెలుసు డ్రిప్ స్టోనా? అదే డ్రిప్ స్టోన్ అంటే పుల్లల్లాగా ఉంటాయి, పుల్లలు కాదు, ఏమంటే అతన్ని టూత్ పిక్కుల లాగా ఉంటాయి. నేను లావాని బ్లాక్ చేశాను ఇక్కడ. ఇంకా ఓ రే జాగ్రత్త పిచ్చోడా, ఓవర్ యాక్షన్ చేయకు. ఇక్కడ మనకి డైమండ్స్ దొరికేస్తాయి, దొరికినా దొరుకుతాయి. రెడ్ స్టోన్, ఏ రెడ్ స్టోన్ టెక్స్చర్ మారింది. ఓహో ఈ లావా వెళ్ళదు,
పాలిష్ డ్రిప్ స్టోన్ ఏంటి చచ్చిపోతున్నావా జాగ్రత్త అర్రే నేను తీసుకుంటా ఐటమ్స్ ఎందుకబ్బా చచ్చిపోతావు ఏమున్నాయి ఎందుకో అందుకే జాగ్రత్తగా ఉండాలి మనకి 1.17 ఇది ప్రాణాలు పోతాయి నేను డైమండ్ మైనింగ్ వెళ్ళిపోతాను అబ్బా అరే నా పికాక్స్ పోయింది నా క్రాఫ్టింగ్ టేబుల్ ఏది ఇటు వేపు పెడతా ఏంటయ్యా టిఎస్జి నువ్వు 4 క్రాఫ్టింగ్ టేబుల్ చేసావా మనము స్టోన్ పిక్ యాక్సెస్ చేసేసుకుందాం ఏ హిట్ స్మైల్ ఉలుక్కు పడిచ్చావు కదయ్యా భయపడ్డాను ఇక్కడ పెడదాం మనం ఐరన్ పెట్టాను అది టిఎస్జీది ఇంకా నాది ఎవరు తీసుకోకండి ఇక్కడ ఇంకొక దాంట్లో ఏమో కాపర్ ఇంగట్ కరెక్ట్ 64 కోలా అమ్మ బాబోయ్ ఇక్కడ ఇంకా కోల్ ఉంది అరే నా లారే ఏంటయ్యా ఇదే సారీ బై మిస్టేక్ కొట్టాను నన్ను కొట్టకు ప్లీజ్ దండం పెడతా సరే మనం లోపల ఇక్కడ రెడ్ స్టోన్ దొరికింది కదా మైన్ చేసేసుకుంటా ఓ రావానా నాది జస్ట్ మిస్ లావాలో పడేవాడిని ఇదేంటి నాకు దొరికింది కొత్త రకమైన టఫ్ నాకు ఏదో టఫ్ దొరికింది ఇక్కడ టఫ్లు బఫ్లు దొరుకుతున్నాయి ఓహో రెడ్ స్టోన్ దొరికేసింది ఏంటి బ్రో ఇది నాకు దొరికింది ఇది ఏం కావాలి రెండు ఇచ్చాను ఇంకా స్టోన్ పికాక్స్ లేదు నా దగ్గర స్టోన్ తీసుకో కావాలంటే స్టోన్ తీసుకో ఇదిగో 9 ఉంది సో అలా మేము చాలాసేపు మజా చేసాము టైం పాస్ చేసాము అటు ఇటు తిరిగాము దాని తర్వాత ఒకటి జరిగింది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఏం జరిగిందో మీరే చూడండి డైమండ్స్ ఎస్ నా దూరంలో కనిపిస్తుంది ఇంత కష్టం ఫలించింది ఇంత కష్టం వేస్ట్ అయిపోలేదు అవునా అయ్యో థ్యాంక్ యూ ఓ చచ్చేవాడిని కదా థ్యాంక్ యూ చాలా బాగా కాపాడావు బ్రో నన్ను ఎస్జీకి వెళ్ళి రేడ్ చేసేయండి ఎస్జీ ఛానల్ అందరూ వావ్ ఇంకా సేఫ్ నేను దీనమ్మ మళ్ళీ లావా వచ్చింది ఇప్పుడు నేను డైమండ్స్ అచ్చా ఇక్కడే ఉంది కదా అరే అందరూ పడుకోవాలి అర్రే ఒకటే డైమండ్ ఉన్నట్టుంది ఆగండి చేస్తా తప్పకుండా నన్ను కాపాడావు బ్రో నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు ఎక్కడ 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 ఫుడ్ నా దగ్గర లేదే అయ్యో టైంకి బ్రో అయితే నువ్వు సేఫ్ గా ఉండు ఒక్క నుంచి ఇక్కడ ఉండు ఫుడ్ తీసుకొస్తా నీకోసం
తినే. నా దగ్గర ఫుడ్ ఉంటే బాగుండేది. సరే నేను వెళ్ళి డైమండ్ మైన్ చేసేసి వీడియో ఎండ్ చేస్తాను, వీడియో కథం చేస్తా. ఒక్క నిమిషం. మీకు ఫుల్ ఐరన్ ఆర్మర్, మాకేమో డైమండ్ నాకు అసలు ఐరన్ ఆర్మరే లేదు. బస్ దొరికిందా? ఎస్, మన ఫస్ట్ డైమండ్ ఇన్ సింగిల్ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్ లోనే డైమండ్ దొరికేసింది. చెప్పలు ఏంటయ్యా చెప్పలు? అది చెప్పా కదా పర్స్పెక్టివ్, అందరి ఛానల్లో ఒకళ్ళ వైపు చీ ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకళ్ళ దట్లా వస్తుంది. అర్థమైంది కదా? అమ్మ బాబాయ్, ఏ సారీ మర్చిపోయాను, నేను పుష్ చేస్తే పడతావు కదా. ఇక్కడ డైమండ్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి దొరికింది బ్రో. నెక్స్ట్ టైం డైమండ్స్ దొరికితే ఎస్జీ నువ్వు తీసేసుకో, అది నన్ను కాపాడావు. మాకు ఆల్రెడీ దొరికేసింది డైమండ్. సరే సరే సరే, నేను ఒక పని చేస్తాను, సేఫ్ పాయింట్కి వస్తా. ఎస్ ఓకే గాయస్, వీడియో ఇంతే. మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ లెట్స్ క్రాఫ్ట్ న్యూ ఏజ్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. చెప్తా కదా లైక్ టార్గెట్ 1.5K, తెలుసు ఎక్కువ అయిపోయింది. కాకపోతే ఆ మాత్రం ప్రేమ మాకు రావాలని కోరుకుంటున్నాము. అంటే నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తెలుసు నాకు, కానీ అయ్యో నేను లావాలో పడకుండా ఉండాలి. లావాలో పడితే మొత్తం తుస్సు అంటుంది. కాదు వుడ్ ఉందా, చెస్ట్ చేసేసుకుందాం. నా దగ్గర ఉంది, చెస్ట్ చేసుకుందామా? ఇక్కడ ఒక చోట పెట్టుకుందాం. ఏమైంది? ఏయ్ అయ్యో ఎస్జీ, లావాలని నువ్వు పడ్డావు. కోఆర్డినేట్స్ చెప్పాలా? నేను అందుకే లావాలో పడినా పడతాను. ఈ డైమండ్ అన్నిటికంటే మెయిన్, డైమండ్ చెస్ట్ లో పెట్టేసుకున్నాము. సో అంతే గాయస్, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాము. మన సిరీస్ చాలా మజా వస్తుంది. అప్పటిదాకా తెలుసు కదా, బాయ్.